సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయేందుకు ఎలాంటి పనికైనా సిద్ధపడుతున్నారు చాలా మంది ఈ క్రమంలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి రీల్స్ సరదాతో కొందరు చేసే పనులు ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతూ ఉన్నాయి అలాగే కొందరు చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తూ ఉంటారు అలాంటి ఒక విచిత్రమైన వేషధారణలో ఉన్న ఒక యువకుడు రైల్వే స్టేషన్ ముందు కూర్చుని భిక్షాటన చేస్తూ ఉన్నాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆయన స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న యువకుడు నేలపై కూర్చుని ప్రజల్ని సహాయం కోరటం చూసి నెటిజన్లు ఓ మై గాడ్ స్పైడర్ మ్యాన్ కు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటని ఫన్నీగా స్పందించారు సోషల్ మీడియాలో ఫేమ్ కోసం చాలా మంది విచిత్రమైన అవతారాలను అలవర్చుకుంటూ ఉన్నారు కొందరు వింత డ్యాన్స్ డైలాగులతో ప్రేక్షకుల ముందుకు వస్తే మరికొందరు వింత అవతారాల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమర్ల వీడియోలు తరచుగా వైరల్ అవుతూ ఉన్నాయి గతంలో స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఓ యువకుడు టెర్రస్ పై కూర్చుని వంట చేయడం ఓ వృద్ధుడిని రోడ్డు దాటేందుకు సహకరించడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి ఇప్పుడు ఇదిగో స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ లో ఉన్న యువకుడు రైల్వే లో కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు ముంబైలోని కళ్యాణ్ స్టేషన్ లో కనిపించింది ఈ సీన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉమై గాడ్ మ్యాన్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడని చమత్కరించాడు రీల్స్ చేసి ఫేమస్ కావడానికి ఎలాంటి వెర్రి సాహసమైనా సరే చేసేవారు ఉన్నారు అదేవిధంగా రీల్ వీడియో కోసం స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న యువకుడు వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ల వ్యూస్ అనేక కమెంట్లు వచ్చాయి అయ్యో పాపం స్పైడర్ మ్యాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందే అంటూ ఫన్నీ కమెంట్ చేశారు మరొకరు పాపం స్పైడర్ కి ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని వ్యాఖ్యానించారు